మనం ఢిల్లీ గారితో ఉన్నాం రాజేష్ గారు నమస్కారం నమస్తే మీ నటన జీవితానికి ఢిల్లీలో మొదట పడింది పుట్టింది తూర్పుగోదావరిలో నాకు తెలిసింది ఢిల్లీయే నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఢిల్లీయే తెలుసు నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా అక్కడే అది పెళ్ళైన తర్వాత నేను బయటకు వచ్చాను అక్కడ నుంచి ఎడ్యుకేషన్ అంటున్నారు ఏం చదివారు మీరు యాక్చువల్గా బీకామ్ చదివాను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ ఇన్ జర్నలిజం అండ్ మేనేజ్మెంట్ చేశాను తర్వాత పెళ్లి చేసుకుని వెళ్తే ఈ ఈ డిగ్రీస్ వేటికి నాకు ఎక్కడ ఉద్యోగాలు దొరకలేదు ఒక స్కూల్లో చేరి టీచర్గా చేశాను అప్పుడక్కడున్న ఫాదర్ అడ్వైజ్ చేశారు నువ్వు ఏ పల్లెటూర్కి వెళ్ళినా కూడా పర్వాలేదు బీఎడ్ పనికొస్తుంది బీఎడ్ చేయమని అప్పుడు అది కూడా చేసేసాను గానా లెక్చరర్గానా టీచర్గా పని టీచర్గా మా వారు ఓఎన్జీసీలో పనిచేసేవారు సో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి బాంబే నుంచి అస్సాం వెళ్ళామన్నమాట నా బేసిక్ నేచర్ నేను ఖాళీగా కూర్చోలేను ఏదో ఒకటి చెయ్యాలి సో అలా వెళ్తూ వెళ్తూ ఒక కాన్వెంట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి అడిగాను ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా అని నా అదృష్టం ఎవరో టీచర్ అప్పుడే వెళ్ళిందిట ఓకే అని వెంటనే ఇచ్చేశారు ఎలా ఉండింది టీచర్గా సూపర్ నా ఉద్దేశంలో ఇద్దరికి గ్లామర్ ఉంటుంది ఒకటి హీరోయిన్ రెండు టీచరు సో నేను ఆ జాబ్సే చేస్తున్నాను ఇప్పుడు గ్లామరస్ జాబ్స్ థియేటర్ వైపు ఎందుకు అడుగులు వెళ్ళాయి మీకు యాక్చువల్గా అడుగుళ్ళు వెళ్ళడం అంటే చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం ఉంది తప్పకుండా ఐ థింక్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అలాగే నాకు కూడా ఉంది కానీ మన ఫ్యామిలీస్లో అంత ఈజీగా చెప్పడం అదంతా కష్టం అయితే ఆ కోరికను బహుశా భగవంతుడు గ్రహించాడో ఏమో సిఎస్ రావు గారు అని ఒక రైటర్ ఆయన గణపతి అని ఒక సీరియల్ దూరదర్శన్ చేస్తూ మంచిగా తెలుగు మాట్లాడేవాళ్ళు కావాలని చూస్తుంటే అనుకోకుండా నేను ఢిల్లీలో ఆయనకు తగిలాను అప్పుడు ఆయన వచ్చి అడిగారు ఇలాగ నా సీరియల్ కావాలండి అంటే మా అమ్మగారు నాన్నగారు అది అసలే కోతి కళ్ళు తాగించద్దని చెప్పారు చెప్తే ఆయన అన్నారు మీ అమ్మాయి అందగతని కాదు మీ అమ్మాయి అంత ఆర్టిస్టులు లేరని కాదు కానీ నాకు ఇలా తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి చక్కగాను అందుకని నేను చేయించుకుని మళ్ళీ పంపించేస్తాను ఆ తర్వాత అందరూ పిలుస్తారని ఇదేముంది రూలేం లేదు కదా అని అలా అక్కడి నుంచి మొదలైంది అంతఃపురం కదా మీ మొదటి సినిమా యాక్చువల్గా అదే చెప్పాలి కానీ దాని ముందు ఒకటి చేశాను ఈశ్వర్ అల్లా అని సాయి కుమార్ గారు వాళ్ళది అయ్యప్ప గారి డైరెక్షన్లో కాకపోతే అది ఢిల్లీ నుంచి సరదాగా సెలవులకి వచ్చినప్పుడు చోటాకే నాయుడు గారు ఆయన పిలిస్తే ఒక క్యారెక్టర్ చేశాను బట్ అది నాకే గుర్తుండదు చాలాసార్లు యాక్చువల్గా అది ఫస్ట్ మూవీ నా జీవితాన్ని స్క్రీన్ వరకు తీసుకెళ్ళే పరిచయం రాళ్లపల్లి గారు గణపతిలో ఆయన నాకు ఆర్టిస్ట్ కొంచెం విగుసుకుపోయేదాన్ని టెన్షన్ ఉండేది అప్పుడు ఆయన ఇక్కడ అనగనగా ఒక అమ్మాయి అని స్టేజ్ ప్లే చేస్తున్నాము మీరు స్టేజ్ ప్లేస్ చేస్తే కనుక మీలో ఈజ్ బాగా వచ్చేస్తుంది మేము మూడు రోజులు చేస్తున్నాం ఒక్కరోజు మీరు చేయండి రెండు రోజులు కిన్నర్ చేస్తుంది అని చెప్తే ముందు ఏమోనండి నేను మర్చిపోతాను డైలాగ్స్ అవన్నీ అంటే ఏం పర్వాలేదు మేము ఉన్నాం కదా రండి అని అది అసలు నాకు మంచి నాంది అనమాట అది అక్కడ సోమయాజుల్ గారు చేటల శ్రీరాములు గారు ఆల్ బిగ్ పర్సనాలిటీస్ ఆఫ్ స్టేజ్ వాళ్ళందరితో కలిసి నా ఫస్ట్ డ్రామా ఆ ఆ సినిమా నన్ను అంతఃపురం వరకు తీసుకెళ్ళింది మీలో ఉన్న స్కిల్స్ని మీరుగా చూసిన గొప్పగా అనిపించడం ఏ సందర్భం ఉండింది మీకు అంటే యాక్చువల్గా స్టేజ్ మీద చేయాలంటే చాలా గట్స్ కావాలి చాలా గట్స్ కావాలి చాలా రిహర్సల్స్ కావాలి నాలాంటి వాళ్ళకి ఆ స్టేచర్ వాళ్ళకి అక్కర్లేదు రాళ్ళపల్లి గారు వాళ్ళందరికీ అక్కర్లే కానీ నాకు కావాలి సో నేను ఒక దానిలో సపోజ్ నేను ఒప్పుకుంటే ఇంకా అది అయ్యే వరకు నేను దానిలోనే జీవిస్తూ ఉంటాను డైలాగ్స్ నాలో నేను వల్లించుకుంటో 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 ఫైనల్గా నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ మూడు రోజులు డ్రామా అయిన తర్వాత కిన్నర్ గురించి ఎవరు అడగలేరు ఏది ఆవిడెవరు ఆ ఢిల్లీ ఆవిడెవరు పిలవండి అని ఫస్ట్ టైం అది చేసినప్పుడు అంతఃపురం వరకు వెళ్ళ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ రాళ్లపల్లి గారు ఈసారి పోని వేస్తారా మాతో అంటే సరదాగా మళ్ళీ చేశా ఆ అగెయిన్ వచ్చేసినప్పుడు కలవరమాయ మదిలో నాకు అద్భుతమైన సినిమా శేషసాయి ప్రసాద్ గారు మీ జీవితంలో వచ్చాక ఫస్ట్ ఆయనే వచ్చారు తర్వాత ఇవి వచ్చాయి ఎటువంటి అభ్యంతరాలు రాలేదు ఆయన నుంచి ఇనీషియల్గా అంతఃపురం చేసినప్పుడు పెద్ద ఎవరికి తెలియలేదు దాని గురించి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత అబ్బో దీనిలో ఏదో ఉంది అని అనుకున్నట్టున్నారు తర్వాత ఆయన గొప్ప హృదయం ఏమిటంటే అమ్మగారు అంటే మా అత్తగారు మంచి కర్ణాటక సింగర్ ఆవిడే ఆవిడ పాపం పైకి రానిచ్చేవారు కాదని చేస్తూ ఉండేవారు సో హీ యూస్ టు సీ అయ్యో అమ్మ ఇలా అమ్మని సప్రెస్ చేసేస్తున్నారు ఇలా చేయకూడదు ఆర్ట్ ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని బహుశా అది ఆయన్ని వెన్నుతట్టి లేపినట్టుంది అప్పటి నుంచి పెద్ద అబ్జెక్షన్స్ ఎప్పుడు చెప్పలేదు ఇండస్ట్రీ మీద ఒక నీళ్ళ నీడలు అమ్మాయి అబ్బాయి అనే గుసగుసలు ఉంటూ ఉండడం వేరు రకరకాల వాద ప్రతివాదనలు ఓపెన్గా వచ్చేసి అభాండాలు వేసుకోవటం అసలు వీటికి ఎందుకు నీటితోంది ఇది అంతా అని మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకో నువ్వు వదిలేయడమే ఆ ఫీల్డ్ని అంతే తప్ప వీళ్ళు నాకు ఇవ్వలేదు వాళ్ళు నాకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రొడ్యూసరు ఆయన సినిమా ఆయన తీసుకుంటున్నారు ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి వాళ్ళ విజన్ వాళ్ళకు ఉంటుంది ఈ ఈ పర్సన్ అయితే సూట్ అవుతుంది అని ఒక విజన్ ఉంటుంది దాని ప్రకారం ఒక ఆర్టిస్ట్ ఎంచుకుంటారు నన్నెంచుకోలేదు నన్నెంచుకోలేదు అని చెప్పి వాళ్ళ మీద నానా బురద జల్లడం ఇదంతా చాలా తప్పని నా ఉద్దేశం నువ్వు సూట్ అవ్వంత ఇప్పుడు నన్నే నేనే తీసుకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే కృష్ణవంశీ గారు అంతఃపురం కొత్తదాన్ని నేను బట్ హీ ఫౌండ్ దట్ ఐమ్ సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్ మళ్ళీ అలాగే సముద్రానికి నేను సూటబుల్ అనుకున్నారు చిత్రానికి నేను సూటబుల్ అనుకున్నారు మరి ఇప్పుడు ఎవరో అనుకోవట్లేదు అనుకోనప్పుడు మీరెందుకు నాకు ఇవ్వరు అని వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడ్డంలో ఐ డోంట్ థింక్ అర్థం లేదు అది యూ హెవ్ టు వెయిట్ ఫర్ యువర్ ఆపర్చునిటీ అంతే కళ అనేది ఒక డెడికేషన్తో రావాలంటారా లేకపోతే ఆంబిషియస్గా రావాలంటారు ఒకప్పుడు అందరూ కళా డెడికేషన్తోనే వచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అనేది మనకు అనవసరం ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ అందరూ ఒక కళాతృష్ణతో ఒక ప్యాషన్తో యూనో దేవర్ ప్యాషనెట్ ఫిలిం ప్రొడ్యూసర్ ప్యాషనెట్ డైరెక్టర్స్ అండ్ ప్యాషనెట్ ఆర్టిస్ట్స్ ఒకప్పుడు అలాగే వచ్చారు కానీ ఇప్పుడు ఓవర్ నైట్ డబ్బు సంపాదించేసుకుందాం ఓవర్ నైట్ పేరు సంపాదించేసుకుందాం రేపు మంది అవునో కాదో సంపాదించుకుని వెళ్ళిపోదాం అన్న దీంతోనే వస్తున్నారని నా ఉద్దేశం నా ఐడియాలజీ ప్రకారం నా దగ్గర టాలెంట్ ఉంది నేను చేసుకుంటూ వెళ్తా కానీ నేను ఈ విషయాలను మాట్లాడతా నా విధం ఇది అని చెప్పే వాళ్ళని ఇండస్ట్రీలో ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు ఎలా చేస్తారా వాయిస్ ఓపెన్ చేయిస్తారా మీరు ఎలా ఉన్నారు దాన్ని బట్టి అవతల వాళ్ళు బిహేవ్ చేస్తారు మీరు లూజ్గా ఉంటే వాళ్ళు లూజ్గానే ఉంటారు మీరు స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉంటారు మీరు ఎలా ఉంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంతే వ్యక్తులుగా సౌకర్యాల విషయంలో కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి లొకేషన్స్లో కానివ్వండి మీరు చెప్తారని అది అంటే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం యాక్చువల్గా నేను కూడా చాలాసార్లు ఫీల్ అయ్యా జూనియర్ ఆర్టిస్టులని వాళ్ళకి పేరు పాపం వాళ్ళు కొన్నేళ్ల మట్టి మనకన్నా బాగా నటిస్తారు కానీ ఏం చేస్తాం వాళ్ళ అదృష్టాలు అలా ఉన్నాయి వచ్చి పెడితే ఏవో పెడతారు తీసుకొచ్చి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు పెడితే వాడు వెళ్ళిపోతుంటే నేను పిలిచా వాళ్ళకి కూడా పెట్టమన్నాను తీసుకొస్తాను అని వెళ్ళిపోతే ఏంటి తీసుకొస్తాను నీ దగ్గర ఉన్నాయి కదా ఇటు రా అన్నాను తెస్తాను మేడం అంటే నాకు ఇంకా కావాలి రా నా ప్లేట్లు అన్నీ తీసుకుని నేను వాళ్ళకి ఇచ్చా నా పక్కన ఒక సీనియర్ నటి సీనియర్ మోస్ట్ నటి పేరు చెప్పను నీకు అవసరమా అది నేను ఒకటే అడిగా హ్యావ్ యూ ఫర్ గోటెన్ ది స్టెప్స్ యూ హ్యావ్ క్లైమ్డ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా అండి వాళ్ళు మనుషులేనండి వాళ్ళకి ఈ టైంలో ఆకలిస్తుందండి మనం కలిసి మన వేరేగా కూర్చుంటే ఓకే మనతో కూర్చున్నప్పుడు వాళ్ళకి పెట్టకుండా వెళ్ళిపోవడం ఏంటి అట్లా తప్పు కదా అది సో ఇటువంటివి అన్నీ నేను చేస్తే నాకు నెగిటివ్ మార్క్స్ వస్తాయి బట్ ఐఆమ్ మోర్ ఆఫ్ ఏ హ్యూమానిటేరియన్ నాకు హ్యూమానిటీ ఎక్కువ పోతే పోయింది నా పక్కన ఉన్న వాళ్ళకి నేను పెట్టాలంతే వాళ్ళు ఎవరైనా కానీ యూత్లో వచ్చిన ధోరణిలో మార్పులు మీరు గమనించింది ఏంటి మీకు బాధ అనిపించేది ఏంటి కోపం తెప్పించేది ఏంటి యాక్చువల్గా ఫస్ట్ యూత్ అలా అయిపోతుంది అంటే రెండు కారణాలు నాకు తెలిసి ఒకటి పేరెంట్స్ రెండు సినిమాలు పేరెంట్స్ ఫస్ట్ టీచర్స్ వాళ్ళే పర్లేదమ్మా అలా చేయని వాళ్ళని వదిలేస్తుంటే చాలా బాధగా ఉంటుంది వాళ్ళు చెప్పాలి పిల్లలకి తప్పు నాన్న ఇది చేయకూడదు చిన్నప్పటి నుంచి నువ్వు ఏది నూరు పోస్తే అదే వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా సినిమాలు సరే సరే అసలు విచ్చల విడితనంగా ఏమిటేమిటో చూపించేస్తున్నారు అలాగే ఉండాలని వీళ్ళు అనుకుంటారు బట్టల విషయం చిరిగిన బట్టలు అది ఫ్యాషను అదేం ఫ్యాషను నాకు తెలియదు స్వేచ్ఛ అనే దాన్ని సరైన అర్థంలోనే తీసుకుంటున్నారు అనిపిస్తోందా ఈ జనరేషన్ లేదు స్వేచ్ఛ డిఫినేషనే మారిపోయింది స్వేచ్ఛ అంటే ఆలోచనల్లో స్వేచ్ఛ మంచిగా ఉండడం స్వేచ్ఛ పేరెంట్స్ని పెద్దల్ని గౌరవించడం ఎంతవరకు నేర్చుకోవాలన్నది స్వేచ్ఛ అంతే తప్ప బయటికి వెళ్ళి బారుల తప్ప తాగేసి అర్ధరాత్రుల వేళ వెళ్ళిపోవడాలు ఇష్టం వచ్చినట్టు నెక్లెస్ రోడ్లు ఇవన్నీ తిరగడాలు ఎన్ని అయిపోవట్లేదు దాని మూలంగా అమ్మాయిలు అబ్బాయిలకి మధ్య బ్యారియర్స్ లేకుండా మాట్లాడుకోవడం తప్పు కాదు కానీ ఒక బ్యారియర్ క్రాస్ చేసేస్తున్నారు అప్పుడు పేరెంట్స్ హెచ్చరించాలి వాళ్ళని విమెన్ ఎంపవర్మెంట్ అనేది కరెక్ట్ డైమెన్షన్స్లోనే కరెక్ట్గానే రిఫ్లెక్ట్ అవుతుందని మీకు అనిపిస్తుంది కొన్ని చోట్ల ఎస్ ఇప్పుడు నా నేచర్ ఎలా ఉంటుందంటే సపోజ్ యు ఆర్ సక్సెస్ఫుల్ నేను ఏమేమి ఆలోచిస్తాను ఓహో ఈవిడ ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు మనం కూడా ఇలా చేయాలి అని నేను అనుకుంటాను మనం కూడా వీ షుడ్ ఫాలో దిస్ ప్రాసెస్ అలా అని నేను ఆలోచిస్తాను కానీ చాలామంది ఆ ఆ ఆలోచన పక్కన పెట్టి టైం వేస్ట్ చేసి దాన్ని ఎలా లాగుదాము అని చూస్తారు అలా చేయకుండా మన అందరం ఒకేలాగా ఆలోచిస్తే అందరం చక్కగా సక్సెస్ అవుతాం వెనకకు లాగేసే మనుషుల మనస్తత్వాల్ని ఢిల్లీ రాజేశ్వరం ఎప్పుడైనా ఫేస్ చేసిందా చాలాసార్లు చాలా సార్లు ఇవాళ ఇలా బిల్డ్ అయ్యామంటే అటువంటి కష్టాలన్నీ ఎదుర్కొనే బిల్డ్ అయ్యాం ఎలా ఎదుర్కోవడంలో ఎలా మానసిక స్థైర్యాన్ని చూపించాలంటారు అంటే మనం యంగ్గా ఉన్నప్పుడు మనకి అంత ఇది రాదు స్టెబిలిటీ రాదు బాధ వచ్చేస్తుంది కళ్ళమట్ నీళ్ళు వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి కానీ మెచ్యూరిటీ ఉండదు మనలో సో మనం ఏజ్ అవుతున్న కొద్దీ కొద్దిగా ఆలోచనలు అండ్ కొద్దిగా యోగాలు ఇవన్నీ మెడిటేషన్లు ఇవన్నీ చేస్తే మనసు కామ్ అయితే ఆ బుర్ర కరెక్ట్గా ఆలోచించి ఫోన్ లే పిచ్చేవాళ్ళు అని వదిలేస్తాం అంతే ఢిల్లీ రాజేశ్వరి మనస్తత్వంలో ఆలోచనల్లో ఎన్ని రకాల మార్పులు చోటు చేసుకున్నాయి చిన్నప్పటి నుంచి కూడా ఒకటేంటంటే ఆల్వేజ్ ఏ హ్యూమానిటేరియన్ అవతల వాళ్ళు కష్టపడుతుంటే బాధపడుతుంటే చూడలేను నా దగ్గర ఉన్నది చాలా తేలిగ్గా ఇచ్చేయగలను వాళ్ళకి నేను దాచుకోను వాళ్ళకి పెడతాను కావాలంటే నా దానిలో ఉన్నది కావాలంటే కూడా ఇచ్చేస్తాను నేను అటువంటి ఇంకా కమిట్మెంట్ డెడికేషన్ ఇవన్నీ మామూలే కానీ చిన్నప్పటి నుంచి ఐ రిమంబర్ సెల్ఫ్ యాజ్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్ కోపం తక్కువని వచ్చేస్తుంది మళ్ళీ అంత తక్కువనే దిగిపోతుంది ఇంత శత్రువైన వచ్చి అయ్యో ఇలా అయిపోయింది సారీ అంటే అంత ఈజీగా క్షమించేయగలను అట్ దిస్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఎవరి మీద కోపం లేదు అగ్రెసివ్నెస్ లేదు గుడ్ ఈ జనరేషన్ అమ్మాయిలని జీవితాన్ని తీసుకునే విధానంలోను సమస్యలను ఎదుర్కొనే విధానంలోనూ మీ అనుభవంలో మీరు చూసి ఇంట్లో సలహా ఇవ్వమంటే ఏమిస్తారు అది విచ్చల విడుదలని తగ్గించేసుకోమంటాను నేను ఒక గీత గీసుకోవాలి ఇంతవరకు మనం వెళ్ళచ్చు ఆ పైన వెళ్ళకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డాలు హాహాహాలు వెకిళ్ళు దెట్ ఇస్ దెట్ మీన్స్ అండ్ టైమ్ సమస్య ఎదురైతే ఎలా ఆలోచిస్తే బెటర్ అనిపిస్తుంది నీకు నువ్వెందుకు వైకాన్ టు బీ యువర్ సెల్ఫ్ మనం ఇది చేయకూడదు అని ఒక అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు చేయకూడదు అంటే ఓహో మేము మేము అలాగే ఉంటాం ఈరోజు కూడా మా అమ్మ వాళ్ళ తప్పు అంటే తప్పు అంతే ప్రశ్నించాం మళ్ళీ ఎందుకు తప్పు వాళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్తో చెప్పారు వినొచ్చు కదా మనం ఫస్ట్ పెద్దవాళ్ళ మాట వినాలంటాను నేను సమస్యలను ఎదుర్కోవడానికి టైం వచ్చినప్పుడు అది పాటించాలంటాను మా అబ్బాయి పై చదువులకు వస్తున్నప్పుడు టీవీ వాటికి డిస్టర్బెన్స్గా ఉండేది ఒక్క రెండు సార్లు అన్నాడు అమ్మ చాలా డిస్టర్బింగ్గా ఉందన్నాడు టీవీ తీసేసాం ఇంట్లోంచి అప్పట్లో ఫైవ్ ఇయర్స్ లేదు తర్వాత కొన్నాళ్ళు ఉంది ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి లేదు వీఆర్ వెరీ హ్యాపీ ఏముంది టీవీలో నెగిటివిటీ వీళ్ళని చంపేశాం వాళ్ళని చంపేశాము రేపులు కేసులు తప్ప ఏం లేదు డోంట్ డెవలప్ నెగిటివిటీ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా తప్పకుండా జరుగుతుంది అనుకోండి తప్ప జరగదు అని నెగిటివ్ ఫీలింగ్లోకి ఎప్పుడు వెళ్ళొద్దు మీరు పాజిటివ్గా ఆలోచిస్తే యూనివర్స్ కూడా మీకు ఆ పాజిటివ్ థాట్స్నే ఇస్తుంది నెగిటివ్గా ఆలోచిస్తే యూనివర్స్ యూనివర్స్ కూడా మీకు నెగటివిటీయే ఇస్తుంది సో ఆల్వేస్ బీ పాజిటివ్ అన్నది నా అడ్వైస్ టు ది పీపుల్ అండ్ ప్రతిదానికి ఫ్రాంటిక్ అయిపోవద్దు హ్యావ్ పేషెన్స్ ప్రతిదానికి పేషెన్స్ అనేది కావాలి ఆ పేషెంట్గా ఉంటే ఏదైనా నీ దగ్గరకు వస్తుంది చివరిగా మీరేమన్నా చెప్పాలి అనిపించింది ఏమన్నా ఉంటే ఇది నేను చెప్పాలనిపిస్తోంది నేను అడగకపోయినా అనిపిస్తే ఒక మాట మనం తెలుగు వాళ్ళం మన పిల్లలకి తెలుగు నేర్పించండి అని తల్లిదండ్రులు నేను కోరుకుంటున్నాను మన చ తెలుగు చాలా గొప్ప భాష నా ఉద్దేశం అందుకే ఢిల్లీ వదిలిపెట్టేసి నేను మన తెలుగు గడ్డ మీదకి వచ్చేసాను